చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బాల్య వివాహాల నిర్మూలన స్త్రీలను పురుషుల వలె పెంచాలని తాళ్ళరేవు మండల సమైక్య వైఎస్ఆర్ కేపీ పరిధిలోని జెండర్ కార్యకలాపాలపై అవగాహన సభను ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి అధ్యక్షత ఆర్ సన్యాసిరావు వహించారు. ముఖ్య అతిథులుగా ఎండిఓ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంఈఓ సిడిపిఓ రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్గత ఫిర్యాదు కమిటీలను బలోపేతం కోసం అంతర్గత కమిటీ సభ్యులను సమావేశాలను ఐసిసి కమిటీ బోర్డులను ఫిర్యాదులను పెట్టి కేసులను నివేదించడం అన్ని స్థాయిల్లోని ఎస్హెచ్జిఓ ఎంఎంఎస్ మరియు సహాయక సంఘాల సభ్యత్వం బాల్య వివాహాలు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంలో సమాజంలో బాల్యం ఎక్కువ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని నివారించాలని పాఠశాలలో కళాశాలల విద్యార్థులకు దిశ నిర్దేశం చేయడం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం అదేవిధంగా మైకింగ్ చాలచిత్రాల ప్రదర్శన ముగ్గులు వేయడం గ్రామాలలో 4 వారాల చొప్పున రోజు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న ద్వాక్రా బృందం పాల్గొనడం జరిగింది. కార్యాలయం ముందు జెండర్ కార్యక్రమంపై వివిధ గ్రామ సంఘాల సభ్యులకు సిబ్బందికి కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దానికి ఉద్దేశం ఏంటంటే సర్పు ద్వారా 4 వారాల పాటు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి సంఘాల సభ్యులకు అన్ని కుటుంబాల సభ్యులకు కిషోర బాలికలకు ప్రతి ఒక్కరు కూడా ఈ లింగ వివక్షత అనే కార్యక్రమం మీద అవగాహన కల్పించడం అలాగే బాల్య వివాహాలు నిరోధక చట్టం అనేటువంటి దానిమీద తెలియచేయటం ఈ బాల్య వివాహాలు అనేటువంటివి జరగడం వల్ల ఈ పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారో భవిష్యత్తులో వారి కనుక కుటుంబ జీవన విధానం ఏ విధంగా చిన్నాభిన్నమవుతుందని దాని మీద ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ప్రతి సంఘ సభ్యురాలకి సభ్యురాల వారీగా సంఘం వారీగా గ్రామ సంఘాల వారీగా మండల స్థాయిలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేయటం ఈ ఏర్పాటు చేయడం ద్వారా ఈ 2 రకాల అంశాల దాని మీద కూడా మేము పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన కొరకు సర్పించిన ఆదేశాల మేరకు ఒక 4 వారాల పాటు వివిధ గ్రామాల్లో మేము 25 నవంబర్ 2023 నుండి 22 తారీఖు డిసెంబర్ 2023 వరకు 4 వారాలు వివిధ రకాల కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. ఈ గ్రామ స్థాయిలో సంఘాలకి సభ్యులకి అవగాహన కల్పించడం ముగ్గులు పోటీలు కూడా ఈ కార్యక్రమాల్లో ఉంటాయి. ముగ్గులు పోటీలు అలా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని సంఘాల సభ్యులతో కలుపుకొని పనిచేయడం ద్వారా మేము ప్రతి ఒక్క స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ఈ సర్పు డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్కులర్ని మండల స్థాయిలో అందరి అధికార సమన్వయంతో గ్రామ స్థాయిలో అందరి అధికార సమన్వయంతో కార్యక్రమాలు చేయవలసి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే అదే బాల్య వివాహం నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలాగా ప్రతి ఒక్కరికి తెలియచేయాలని మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామండి. అదే పిల్లల విషయంలో వచ్చి ప్రతి ఒక్కరిని ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సమానంగా పెంచడం విషయంలో ఏంటి వారు చదువుకునే విషయంలో ఏంటి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చేయకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసేలాగా ప్రతి ఒక్కరికి ఈ విషయంపై అవగాహన కలిగి కొంతమందికి తెలియదండి. ఆడపిల్లలను ఒకలాగా చూస్తారు మగ పిల్లలను ఒకలా చూస్తారు అలా కాకుండా ప్రతి ఒక్కరిని సమానంగా పెంచేలాగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మాది చిన్న ఆశ.